ఆకలి తినిపించబోతావా చెప్పు తినిపించబోతావా రెడ్డిగా తల్లి పర్ఫార్మెన్స్ నిమ్ము పాని పర్ఫార్మెన్స్ అట్లా గుర్కాయ చూస్తావా తింటే తిన్నాక పోతావా పోతాడా ఏంటి తో కేఎఫ్సీ నీ ముఖం కేఎఫ్సీ కావాలన్నారా బిటపోడా తిన్నాక పోకపోయినా అనుకో నువ్వు ఒక పొట్ట కాలేక తయారైతే ఐదు అప్పాలకి ఇప్పుడు లేదు తలకాయకూర ఉంటుందా తలకాయకూర మటన్ కూర ఇవన్నీ చికెన్ లాలిపాప్ చెప్పు చికెన్ పప్పు చికెన్ పీస్ చెప్పు ఏదంటే చికెన్ 8 పీసెస్ కావాలా 4 పీసెస్ కావాలా 10 పీసెస్ కావాలా మళ్ళీ ఎవరు మొన్న తిన్నది చెప్పండి ఆర్డర్ చెప్పు అన్నా అడిగినా అన్నా జీతం వేయడం స్కూల్ ఫీజ్కి అయిపోయినాయి అన్న చికెన్ చికెన్ ఇవ్వాలి మాట మాటని అన్న చికెన్ ఇవ్వన్న 5 పీసెస్ తీసుకో ఇద్దరం తినేసి పోదాం బాగుంటుందా బాగుంటుంది 5 పీసెస్ అది అన్న ఫైవ్ పీసెస్ కక్కితే ఓ 499 కే చికెన్ ఫోర్ పీసెస్ కదా 379 అంకుల్ అంకుల్ ఇది కింద పడ్డ చూసిరా అదేంటి అంకుల్ అదేంటిది కింద పడ్డది ఏంటిది ఓ లెగ్ పీస్ కక్కితే లెగ్ పీస్ కక్కి ఇదే సార్ అంకుల్ అంకుల్ చెప్తున్నా కదా ఫోన్ నెంబర్ 9700 అంకుల్ తాగేది కూడా 5 డబల్ 4 జ్యూస్ తాగేది చెప్పు డాడీ జ్యూస్ తాగేది చెప్పు ఏనే జ్యూస్ 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 ఇస్తాను కాంపోనే ఉండే జ్యూస్ వస్తుందా అన్న జ్యూస్ నీకు చెప్తున్నా అన్న వీడియోలు చేయకమ్మా కేఎఫ్సీ కొడతాడు తాత వచ్చి కొడతాడు తొందర అన్న ఫుల్ ఆకలి అవుతుంది అక్కడ కూర్చో అక్కడ కూర్చో ఇక్కడ కూర్చోరా అక్కడ కూర్చో కదా ఫోర్ పీస్ ఫోర్ పీస్ హోటల్ తీసుకుని ఫోర్ పీస్ హోటల్ ఇంతలేదు పాకెట్ మనీ మీడియా సరే ఇవి తినేసి మంచి స్కూల్ పోయి చదువుకో సరేనా ఇది పెప్సీ పెప్సీ అంటే పెప్సీ తెలుసా అర్థమవుతుందా నేను చెప్పేది నీకు చూడు ఇది పెప్సీ అంటారు దీని అది లెగ్ పీస్ అది మన నేను నా మీద లవర్ చూడాలి నాకు అర్థమవుతుంది నన్ను దాని ఇంటికి ఇంటికి
ఇప్పుడు ఇవన్నీ నువ్వే తింటావా? నాకే ఇవన్నీ. అరే నేను కూడా తింటా, రాకలు అవుతుంది. నీకు ఇయ్యడాడు నేను. అరే రే అడ్డి, రెండెక్కం చెప్పరా. రెండెక్కం చెప్పు. నువ్వు ఏం ఫాదర్ వా? నువ్వు డాడీ వా? నువ్వు రెండెక్కం చెప్పమను. ఎందుకు చెప్తున్నావు? అట్లా తింపుతావా? ఇది ఆకలైతుంది. ఆకలైతే ఇట్లా తింపుతావారా? లేడీ అడిట్లా. అరే ఏం చేస్తున్నావు నువ్వు? అరే రెండెక్కం చెప్పరా. రెండెక్కం చెప్పు పోతాడు. అరే ఏం ఫాదర్ అయ్యాను? తిట్టవు కొట్టవా? బుక్ పడేస్తుంటే అట్లా పుస్తకాలు పడేస్తే అట్లా నువ్వు నవ్వుతావా? నువ్వు కూడా ఎడ్డ లెక్క నవ్వుతున్నావు. ఏం ఫాదర్ నువ్వు? రెండెక్కం చెప్పమంటే చెప్తాడు. హలో అరే అలా చెప్పరా? హలో ఏం చదువుకుంటున్నారా? నువ్వు స్కూల్లో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు ఏమన్నా తిన్న తర్వాత చెప్తే సంగతి? తిన్న తర్వాత కాదు, ఏం చెప్తావు? తిన్న తర్వాత బయట ఇప్పుడు ఎగిరెగలు తంతా. నీకు మూడెక్కలు గుర్తిస్తా నీకు. డాడీ చూడు, ఇది చూడు. ఎందుకు మీ అమ్మ చెప్తావు? చెప్పు, భయపడాలి మీ అమ్మకి. ఇవన్నీ ఎందుకు తీసుకున్నారా? ఇవి తినాలరా? ఇవి తిండి. అవునా? ఈయన కష్టపడి చేసిండు, నేను చేసే ఇంకా 60 ఏళ్ళకి సక్సెస్ అయ్యిండు. ఇప్పుడే సక్సెస్ కావాలి. కేఎఫ్సి ఓనర్ సక్సెస్ అయ్యి టాపర్ కాదమ్మా. అరే ఏం తాగుతున్నావురా? రే రెడీ, ఏం తాగుతున్నావు? గ్లాసులా ఏం తాగుతున్నావురా? పోయావు నోట్ లేదు నువ్వు. అరే మాకు లేవారా? మీరే నారా తినేది. పైసలు లేవరా? రెడీ రాజా, నాది మెల్లగా తీసుకొని దొంగతనం చేస్తున్నావు. ఈ మధ్య నువ్వు జోలో కూడా పైసలు తీసుకోబోతున్నావు. డాడీ పైసలు ఇస్తే వాళ్ళు పెడుతున్నావు. కానీ కేఎఫ్సీలా చికెన్ బాగుంది. కానీ ఎలక్ట్రో స్కూల్ ఇవ్వండి డాడీ, ప్లీజ్. రే బో తప్పు తప్ప ప్లీజ్ డాడీ. ఏం తప్పరిస్తున్నారా? వేళ్ళు అయ్యా అనిపించుకున్నావురా? నువ్వు స్కూల్ పోతానని చెప్పి 1000 రూపాయలు పెట్టినా నేను. సరే రేపు పోతా, రేపు రేపు ఫస్ట్ బయటకు పోదాం తిన్నాక. సరేనా? అరే నీళ్ళు ఎవరితోటి ఎప్పుడు వచ్చినాడు దీనిలోకి? మొన్న మా డాడీ 6 రోజులు వచ్చిన. మీ డాడీని మొత్తాన్ని మీ నా మీ అయ్యని ఎడ్డి కానీ చేసినావు కదరా. నువ్వు స్కూల్ పోదా అని 1000 రూపాయలు అడుక్కుని వచ్చి ఇంట్లో ఇక్కడ లవర్తో ఇక్కడ తిరిగి కేఎస్ఎల్ తిని ఇక్కడ నిమ్మకాయ రసం డాడీకి కొద్ది ఉంది. అన్నీ కాదు, నల్లిపొక్క అన్నీ తిన్నాక ఏం చేస్తావు అంటే స్కూల్గా వేసుకొని మంచిగా నీట్ అడిగి వెళ్ళిపో. ఇంట్లో వెళ్ళి అయింది, లంచ్ వెళ్ళి అయింది. ఏం తప్పరిస్తున్నారా? ఏళ్ళు మళ్ళీ ఎందుకు తుడుచుకుంటున్నారా? ఏళ్ళు తప్పరిచ్చినావు కదా, గడ్డానికి ఏదో అంటుకున్నదిరా. ఎడ్డి ఎడ్డి రాజా. అయ్యో ఇవి 2 కవర్లు లేపి ఇంటి వరకు పోయి తింటా. ఎడ్డి లుక్ ఎడ్డి లుక్ ఎడ్డి ఎక్స్ప్రెషన్ హైలైట్. అరే అది కాదు రవి, నీ 30 దాదాపు ఆరా రవి. అదే అవులే ఏం చేయదు, అది ఖర్చు పనుకున్నావు. అట్లా చూస్తున్నావు బయటపడినా బ్యాగ్ ఏరా అంకుల్? బ్యాగ్ పడేసినావు కదా, ఇంకెందుకు బ్యాగు?
అరే దీంట్లో నీ లవర్ ఫోటో ఉంది కదా బ్యాగ్ లో ఒకసారి చూపించినావు నాకు. నా రెండు పనులు ఎవరు తీసుకు ఏంది ఏమైంది ఇందులో రెండు పనులు ఉంటాయి ఎవరు ఇచ్చి డాడీ రెండు పది రెండు పది అవి మెటకన్నా తీసుకున్నారు ఆ మెటకన్నా పక్కకి వస్తున్నాయి అడుగు మెటకన్నా తీసుకున్నాను నాన్న మన శంకర్మని అడిగాదా నీకు 20 రూపాయలు 18 రూపాయలు డాడీ తిందాడి పోదాం ఇంటికి పోదాం లేట్ అవుతుంది చాలా అవుతుందా 15 రూపాయలు అవుతుందేమో చాలి డాడీ బా డాడీ పోదప్పా గోపాల్ గోపాల్ ఎంత ఇచ్చిన తినిపించా 1000 రూపాయలు ఖర్చు పెట్టావు కదా ఇప్పుడు ఇప్పుడు పోకపోతే మాలో పోతా నేను స్కూల్కి పోతాడు పోతాడు ఇక రే పోతాడు పోతాడు